బిర్యానీ చేసుకుందామండి, ప్రాన్స్ బిర్యానీ. ఎందుకండి ప్రాన్స్ తీసుకున్నానండి, ఇలా కట్ చేసి దానిలో నల్లగా ఉంటుందండి తీగ, అది తీసేయాలండి. నిమ్మకాయ, సాల్ట్, ఇంకా పసుపు వేసి కడిగానండి ప్రాన్స్ని. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నానండి, కచ్చపిచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా కూడా 2 టమాటాలు గ్రైండ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కొంచెం చింతపండు రసం, ఇంకా గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇక్కడ హోల్ గరం మసాలా తీసుకున్నానండి. మిరియాలు, లవంగ్, దాల్చిని, షాజీరా, 2 ఇలాచి, బిర్యానీ ఆకు, 2 3 పచ్చిమిర్చి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. ప్రాన్స్ తీసుకున్నాం కదండి, దీనిలో నిమ్మకాయ, సాల్ట్, ఇంకా పసుపు కలిపానండి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం కలుపుతానండి, మిక్స్ చేసుకుందాం. కొంచెం ఎక్కువేయద్దు, అంతే. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇక్కడ 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి, కడిగి నానబెట్టాను. 2 గ్లాస్ బాస్మతి రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టానండి. ఇప్పుడు దీనిలో హోల్ గరం మసాలా వేసుకుందాం. లవంగ, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిని, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా సాల్ట్. ఇవన్నీ వేసి రైస్ బాయిల్ చేసుకుందామండి. ఇక్కడ ఒక బండి పెట్టానండి, బండిలో హోల్ గరం మసాలా వేసుకుందాం. ఆయిల్ వేసాను, ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకుందాం. కొన్ని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం. దీనిలో ఆనియన్ వేస్తున్నానండి, ఆనియన్ గ్రైండ్ చేసి వేస్తున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర గ్రైండ్ చేశాను కదా, అది వేస్తానండి. 2 చిన్న ఆనియన్స్ గ్రైండ్ చేసి వేశారు. ఇప్పుడు వేరే స్టవ్ మీద రైస్ ఉడికించుకుందామండి. దీనిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నిమ్మరసం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయండి, కొంచెం రెడ్ కావాలి ఆనియన్స్. ఇదండి ఆనియన్స్ ఫ్రై అయిందండి. టమాటో వేస్తున్నాను, గ్రైండ్ చేసిన టమాటో, చిన్న టమాటో అండి. ఇన్ని టమాటో గ్రైండ్ చేసి వేస్తున్నాం. ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటో ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేస్తున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేస్తున్నా, కారం. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ధనియాల పొడి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో పెరుగు వేస్తున్నా, పెరుగు ఒక చిన్న కప్పు వేస్తున్నామండి. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చింది కదండి, ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. ప్రా
ప్రాన్స్ ఫ్రై 5 మినిట్స్ ఉడికే వరకు ఉడికించుకుందాం. ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చింది కదండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నాం కదా, అది 60% ఉడికిందండి రైస్. ఇదిగండి మొత్తం ఉడకలేదండి, 60% ఉడికింది. ఇప్పుడు మన ప్రాన్స్ కూడా 50% ఉడికింది అంతే. ఇప్పుడు మనం దీని మీద రైస్ వేసుకుందాం. గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, మళ్ళీ రైస్ వేసుకుందాం. రైస్ అడ్జస్ట్ చేసానండి. ఇప్పుడు దీనిపైన మనం గరం మసాలా వేసుకుందాం, బిర్యానీ మసాలా, గరం మసాలా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర పుదీనా, కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే వేసుకోవచ్చు, నేను ఆనియన్స్ ఎప్పుడో ఫ్రై చేసి పెట్టాను, ఆ ఆనియన్స్ వేస్తున్నాను. మీరు అప్పటికప్పుడే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు జిలకరిస్తున్నానండి లైట్గా. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించి మరి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడికించుకుందాం. రెడీ అండి బిర్యానీ, సర్వ్ చేసుకుందాం. ఇదిగండి ఎదుగండి ప్రాన్స్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయా. బిర్యానీ రైస్ కూడా బాగుందండి, విడివిడిగా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంటుందండి టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ. ఇలా కూడా ట్రై చేసుకోండి ఒకసారి, చాలా సింపుల్గా చూపించానండి నేను, ట్రై చేయండి.